సంఘాలు అయ్యా రామ గోదండ రాఘవ నీ కళ్ళు వినే అంటాను అన్నా ఈ బండ మీది రాగన నీ కళ్ళు వినే అంటారు నీ కళ్ళు పోలేదన్నా మమ్మల్ని మేము వెళ్ళిపోతాం కదా మమ్మల్ని నన్ను దాటించి పోదురు అని ఒక కళ్ళు వినే అని చెప్తాను కళ్ళు పోతే అన్నా కళ్ళు కొట్టొద్దు కొడుతున్నావు అన్నా ఏరా పోయిరా ఇగో నీ కళ్ళు ఉంటే నాడు ఒక కాది వెళ్ళిపోతాము కాది చూపిస్తావన్నా మరి ఈ బండ మీదకి రాగానే నీ రెండు కళ్ళు వినయ్ అన్నయ్య ఈ బండ మీద మనకి ఏ దేవుడు ఉన్నాడో ఏ భగవంతుడు ఉన్నాడో ఈ బండ మీద నీ ప్రాపం ఒక కాలు తీసి నువ్వు ఎన్ని పాపాలు చేసినవో నీ పాపము కాలు తీసి మనకి బండ మీద పెట్టాక నీ రెండు కళ్ళు వినయన్న ఇగో మేము ఏం పాపము చేయలేదు మా కళ్ళు మనకి చుక్కలు వదిగా మా కళ్ళు కాలుస్తున్నాయన్న ఈ బండ దేవుడు ఉన్నాడన్నా రెండు కళ్ళు విని నేను ఒక ఏ ఒక పాపాలు చేయలే ఏ తమిళారా ఎండవేటో నీడకి వెలిసిన నా ఇంటి ముందు కొంచెం అన్నము అంటే వానికి అన్నం పెట్టినా వాని భిక్షగాడు వస్తే వానికి 10 రూపాయలు ఒక దాన వేసిన తమ్ముడారా అరదేశం ఒక పరదేశం ఒక అచ్చగాడు ఒక భిక్షగాడు ఒక యోగి ఒక సంఘము ఎవరు కాని బిడ్డ ఇంటి ముందుకు వస్తే నా నోట లేదని వాళ్ళకు ఉసేత పెడితే కదా నువ్వు ఆ విధంగా ఉన్నావు అందుకనే ఒక పాపం కలిగింది నీకు నువ్వు ఆ పని చేస్తేనే ఆ దీవెన చేస్తేనే నువ్వు నీకు ఆ పాపం దా కళ్ళు వినయ్ ఇంకో మీ పుణ్యం చేసినావు ఎట్ట పుణ్యం అన్నా నీళ్ళకు వచ్చినావు అని ఒక ఎండకొచ్చినావు వినవా నీళ్లు పోయావని అలా నాడవని ఒక అన్నం పెట్టవని వారి గిన్నె పట్టుకొచ్చినావు అని వారి గిన్నె వల్ల వచ్చినావు అన్నా ఇగో ఇది ధర్మది ఇగో ఇది పిండం నీ దగ్గ పాపం అనుకున్నా అన్నా ఇగో పిండం చేసింది నీడకు వచ్చిన ఎండకు వచ్చిన వాని ధర్మం పాపాలు రాయకుడు పాపాలా పాపాలు అయితే మా కళ్ళు ఎందుకు పోలేదు అట్లంటావు అన్నయ్య మరి ఎలా నార్మని కానీ కళ్ళు పోయిన కాచి వనక కాచి తో మాకు తెలవది కాచి వనక ఎక్కడ ఉన్నది అన్న ఉన్నదన్న నార్మని వచ్చిన తో మాకు తెలుసు కాచి తో మాకు తెలవదు అన్న వచ్చిన తో పట్టుకొని చక్కరంగా మనకి నీ తొనకొండ ఉళ్ళో వంచమై నీ తల్లి వనక తిరిదే ఉంది నీ భార్య ఒక నల్ల మేడ నీ భార్య దగ్గర నీ తల్లి దగ్గర వంచమైనక మీ తల్లి చేతిలో పెడితే అయ్యో నా కొడుకు బతిరన్న వనక రెండు కళ్ళు వేని అని గౌరీమేటు మనకు సరిపని దగ్గర పోయి ఒక పింఛన్ రావించుకుంటుంది 3000 రూపాయలు వస్తాయి వినవా మీ తల్లి ఎలా నార్మనిగా తిరిదే నీ భార్య నల్ల మేడం ఈగల పడే గంజి దుగల పడే గంజి చలి గంజి పులి గంజి ఏకముద్రం నుంచి నీకు కొన్ని రోజులు దాస్తుందన్న కొడుకు మనగా కళ్ళు వేని అని మీ తల్లి సిరిదేవి మా అన్న ఒక కృష్ణమూర్తి దగ్గరికి వస్తుంది అయితే మటుకొని వచ్చి మా అన్న సంతకం పెట్టిన అనుకో మా పెద్దగోళ్ళు మా అన్న కృష్ణమూర్తి దగ్గర సంతకం పెట్టిన అనుకో మరి ఒక సరిపని దగ్గర వినుకో గ్రామ పంచాయతీ దగ్గర విను అనుకో మండల ఆఫీస్ కు పోయి అలా నాడు అనగా మండల ఆఫీస్ లేదు అదే మండల ఆఫీస్
ना कल्वे मरी मुझे तोब का चक्कर काति बोतने सचिन बेदल मन ऐबा अयो ना मनि मम्मी अगो व मरी काशी तोवल तिरुपति तोवलमार मरी नलूर दंगल इंकेमी कल काशी बाट मरी पेद कल्याण बाट चिन्नगुंटदि तिरुपति बाट चिन्नगुंटदि ये बाट ओक पेद उंटे तम्मुडा वेटी काति तब वे मुल्ला मुल्कल के मरी इन कल्लुना सैम चूसी मम्मी जटकोचो आधन मुल्ल कंपल के रातर दंगल गुंदा 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 गुंदा।
अरे वारी दुष्ट दुर्मार सिटिंग बटी शिवालिंग नंगल का ఉత్తరాది కాశీ మాధవుని కాశీ అన్నా నీ కళ్ళు బాగుడో అని అడముడు నేర్కిన బండ మీద నీ కళ్ళు పోయినాయి పోయిన కళ్ళు రమ్మంటే మా గగ్గలం ఈ కడముడి నేర్కిన కాశీకి రాగానే ఏది నీ మీద ఉన్న పాపాలు తొలగిపోయినాయి నీకు పుణ్యం నేర్కైన అడ్డపడ్డది నీ పోయిన కళ్ళు మళ్ళీ రావడం మా ఇబ్బంది నీ కళ్ళు వచ్చినాయి అన్న ఉత్తరాది కాశీ మాధవుని కాశీ కాశీ సుబ్రహ్మణ్యుడు మంచి దేవుడు మరి భత్రన్న దక్షిణ చూసిండు ఉత్తరం చూసిండు కనగడ చూసిండు తూర్పు చూసిండు గగనాలు కోసాలు చూస్తే అగో సీరేరు పంటి పాలేరు పంటి అగో
ऊरी कनक दाटी अदेट मनी मन कनक दिगंगनेट मनी अदार बाट मनिगट पड़को मंद मन का मंत्री पेर मन एवं मन आवड़ मन कटेयुक्त रुपये नागल पद इवे का मंद मन आरोप तुना मंद दी मन दुट मंद मन का భగమంతుని పేరు మీద ఉన్న ఒక ఆవుల మంద మంద మనది కాదు ఆ కాసులా ఒక భగమంతుని ఒక పేరు మీద ఉన్న ఆవుల మంద అన్నది అరే వారి మరి బచ్చనన్న అవి అడు చూసిండు అవి వెళ్ళి చూసిండు ఆహా దేవమా కనకరే పిల్లకి ఏడు చూసిండు చూస్తే ఆ కళ్యాణం ఉల్లే యాదో పెదిరాదు మరి చెల్లెం ఒక కోరమ్మ పేరు పెట్టి కనకరే పిల్ల పట్టం కట్టిండు ఏ కనకరే పిల్లకి వెళ్ళి అవి బచ్చనన్న చూసిండు అరే దంగలారా ఈ దొరకొండ ఉల్లే నా మేనత్త కోరవ్వ కనకరే పిల్ల అగ్ని గుండాలు మేడల మనిగావన్న మరి అక్కడ సుతారిగా ఆడవనిగా మన మేడలు చూసి ఈ కాసిల వనిగా మన తొనకొండ బుల్లవనిగా ఏ విధంగా తిను అక్కడ సుతారిగా ఆడవనిగా మన ఇల్లు ఒక డీన ఒక రాసుకొని ఈ కాసిల వనిగా కట్టిండు ఈ మేడలు మనిగావు ఈ మిద్దల మనిగావు తిరిపెల్లె చూసి వనిగా తిరిపెల్లె ఒకల నాడవనిగా మీ తాత వల రాదు ఒక తిరిపెల్లె అంటానవన్న ఈ బుల్లవనిగా కలిగా కాసిల వనిగాల నాడవనిగా కాసిల వనిగా ఏ రాజు వనిగా ఒక సనిపోయిండు అతని పేరు మీద ఒక తిరిపెల్ల కట్టించినారు అగ్ని గుండాలు చూసి వనిగా మా నాయనమ్మ ఒక వలమాదేవి అగ్ని గుండాలు అంటారు ఆ అగ్ని గుండాలు మనే కావు ఈ కాసిల వనిగా ఏ దొరసాని ఒక దనిపోయిందో ఏ రాజు ఒక రాణి ఒక దనిపోయిందో ఆమె పేరు మీద ఒక అగ్ని గుండాలు వించురు ఈ మేడలు మనే కావు ఒక అగ్ని గుండాలు మనే కావు తిరిపెల్ల మనది కాదు కనకరపెల్ల మనది కాదన్న అయ్యో అక్కడనా అడి పోవన్నా నలుగురు ఒక ముగ్గురు తమ్ముళ్ళు మనకి ఒక భత్రన్న ఆడ ఒక్కొక్క పెట్టినారు కందులు మనకి ఒక పెట్టి బర్రగాచ ఒక పొలగాల దగ్గర ఒక వెళ్ళిపోతాం నాగభద్రయ్య దైవమా ఓ రామ రామ రామన్న రామ బల్లగా
అయ్యో మా అన్న మాట దూడ ఇది నా మాట ఒక దూడ అయిపోయింది ఈ ముచ్చల మనక మా అన్న ఒక బతిరాంతం చెప్తానని ఆ బర్ల గాచ ఒక బాలను వదిలిపెట్టి బతిరాన్న దగ్గర ఒక రాన వస్తా ఉన్నదమ్మా కళ్యాణం రాక ముందుకే ఒక కర్మ వచ్చింది నా కళ్ళు ఒక మొగొట్టింది ఆ దేవమా మన ఇక్కడ ఉండేది మనం ఉంటే నా భారం పోతుంది నా జీవితం పోతుంది ఈ కళ్యాణం ఉండే ఎన్ని కర్మాలు ఉన్నాయో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో ఎన్ని ఒక గారులు ఉన్నాయో ఎన్ని గారులు ఉన్నాయో కొడుకో నా భారం పోతుంది అరే సంఘాలు అయ్యా మర్రండి మర్రండు మర్రండి మరి మన బండగాడి పోదాం కనుకుల బండగాడి ఒక ఖాసీ బాడ హసుకొని మన ఖాసీ పారయ్య వాడు కూర్చున్నాడు వాడు రాకపోతే నీ ఒక్కరిని రాలన్నా నీ ఒక్కరిని వస్తే సరిపోదా నీ ఒక్కరిని వస్తే సరిపోదా నీకు వస్తే సరిపోతుందా కళ్యాణం ఉంటే ఒక మా తల్లి ఒక కర్మాలు కట్టబడతాయి అన్నది ఈ రాగమా కనుకుల పండగాడు ఒక కాసి పడ ఆసుకొని కాసి పోదాం నలవలేమురా 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 నల
పిక్కలు పోతానే అన్నా ంగపోడు వచ్చి ఇగో భుజం మీద కొలు తీరండి ఒక తంగపోడు వచ్చి అగో ఈ భుజం మీద ఒక తంగపోడు వచ్చి ఇగో ఈ భుజం మీద తంగల మీద కొలు తీరే మాట ఉంటే అగో కనుకల బండ గారు పోయి కాసి బాణ గారు సుకోరి కాసి పోదాము అయ్యా పోదాము రా అయ్యో తమ్ములారా నా సిన్ని దంగాలు వీరు బత్తిరి అన్న ఎప్పుడు ఆ మాట అంటారు దంగాలు ఏమంటారు ఓ అన్నా ఓ బత్తిరి అన్న మేము ఒక నలుగురం అనే ఒక ఉన్నాము వాటక తిని మనగా ఊటక వలుచున్నాము మనం ఒక తినే సర్ది మనగా మనం ఒక చేత పట్టుకొని ఒక టిఫిన్ పట్టుకొని బాయి కాలిపోయిన మన సర్ది మనకు ఎంతో బరువు అవుతుంది ఒక్కరం కాదు ఇద్దరం కాదు ఒక నలుగురు అనగా ఈ భుజ మీద ఒక్కొని ఆ భుజ మీద ఒక్కొని ఈ మట్ట మీద ఒక్కొని ఈ మట్ట మీద ఒక్కొని ఒక్క కిలోమీటర్ దూరం కొంత పోతావు లేకపోతే గణపురం అంతా కొంత పోతావు అక్కడ వినంటే ఏమనుకుంటావు ఈ లంచ కొడుకులు మనకి ఊటది నీకు ఆడగవచ్చారు వీళ్ళని ఎంత దూరం కొంత పోవాలని ఈ పిల్ల భుజం మీద ఊకుండా అని మనకి ఇచ్చిన వస్తుందో అన్న వాడు మనక చుయ్య 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 ఉత్త వేసుకొని వాడు వస్తాడు ఈ మట్ట మీద ఉండని ఇచ్చిన వస్తావు వాడు వేస్తాడు ఇంత పడుకుతాడు వాడు వస్తాడు ఈ నలుగురిని ఒక చంపి నువ్వు ఒక్కని పోయి మనకి కాజీ చూస్తావు అన్నయ్య తమ్ముడైనా వనుకుంటే మాత్రం ఉంటే మన గుళ్ళు లేదు మన పని లేదు మన కిల్లు లేదు మన గూడు లేదు ఒక దంగాలో ఒక పట్టుకొని ఒక దంగం అయ్యా అది ఒక కళ్యాణం ఒక సోమన గుడి కాడికి వచ్చిండు ఆహాదేమమ్మా కళ్యాణం మీరు సోమన గుడి కాడికి వచ్చిండు అదో గుడి లేదు ఒక పాదం ఎట్టిండు అదో పాదం ఎట్టి దేవుని గుడో మనకైతే తెలియదు ఏ సాగు గుడో మనకైతే తెలియదు తమ్ములారా ఈ గుడిలోనే ఒక వండుకుంటే ఒక దేవుణ్ణి చూడు దయ్యాలు రావు అవి గాను రావు గుణాలు రావు గుడికి వచ్చిండు అదో గుడితో శర్మము అదో భూమి మీద వలసిండు అదో చేతిలో సులము అది నాటించిండు అదో సంకరం ఒక చిరుకని దాన్ని సదరి కట్టేసిండు అదో సందడి తాయితలు శర్మం మీద పెట్టిండు అదో అందరు ఒక బొందెలు ఒక అత్యేక రేఖ శర్మ మీద పెట్టిండు పెట్టి భద్రన్న మరొక పాములు ఒక తేలు ఒక శర్మ మీద పెట్టిండు అదో పెట్టి ఈ దేవుడి గుడి కాటి దేవుడి గుడి కాడికి దెయ్యాలు రావు ఈ కావిలు మోవిలు రావు అది భద్రన్న నాలుగు గడియలు ఒక గుళ్ళో ఒక పండుకొని పొద్దుగాల ఒక పండుగని పోయి కాసి బాణం కలుసుకొని కాసుకే పోతానని దేవమ్మా ఏ కళ్యాణం సోమన్న గుడిలో ఉన్న భక్తిరన్న ఆడ కూర్చుంటానే భక్తిరన్న శివశివరమాదేవ శంభో అన్నారా నాయన్న నాయన్న భక్తుడు అన్నారా నాయన్న నాయన్న భక్తుడు పెద్ద పేగన్న అన్నాని చేస్తాంది ఆకలి అవుతుంది అరే మరి అన్నము కావాలన్నా పోతుంది అన్న జీ పోతాంది అరే ఇప్పుడే వండి పెట్టగలరా కోరవా జీ పోతుంది అన్న అరే ఇప్పుడే వండి పెట్టగలరా కోరవా
అప్పుడు పెట్టింది అన్నా దొనకొండ విల్లున్నప్పుడు పెట్టింది అన్నా మీ అవ్వ సిరిదేవి ఎప్పుడా పెట్టింది భూమై ఇప్పుడే మన దొనకొండ విల్లది ఇన్నావు ఇప్పుడే తినగా కొరవ వేతే కదా ఇన్నావా మరి పప్పజార తోటి కొడుకుట్టు చేసి ఇంటిగారని నీ నిస్తున్నా అన్న మీ దంగాల నిస్తున్నా మేము నీ సూతుదంగాలి ఇన్నావా మీవు నిజ తినటోళ్ళం కాదు లేకపోతే సాయంత్రం సిగంధం తింటాం కానీ పొద్దున నిజ తినం దంగం అన్నీ ఉండే అన్నా ఓ బతిరి అన్నా మాకలు ఆకలైతా నీ అన్నం కావాలి లేకపోతే మా జీవని ఒక సర్గం వెళ్తుంది అన్న ఏమైతే మీ లబో లబో అని మొత్తుకుంటారా అన్నం ఎక్కడ చేస్తారా వారి ఇక్కడ అన్నం లేదు లేదు ఏ వారి మా తల్లి యొక్క సిరి మరి కాసిపోతా అంటే మా తల్లి ఏం చేసింది అగ ఉప్పు తోరు 9 అగ పప్పు తోరు 10 అగ సమాగిరి ఒక మాల మసాల ఒక బియ్యం మొత్తం తమ్ముడా ఒక మీకాడ ఉన్నాయి ఇట్లా ఒక తమ్ముడా తోట ఉన్నాయి ఆ తమ్ముడా ఆ తోటలో పోయి మీరు అన్నారు వండుకొని వినుర్రి అలా నాడు మనకి బతిరాన్న ఎప్పుడా మాడ చెప్పిన గుడికి ఆడ ఒక బతిరాన్న ఉన్నాడు నలుగురు దంగాలు మనకి సరే పాల ఒక తీసుకొని పప్పు బియ్యమనిగా తాను తీసుకొని మనిగా గుడి ఎరక మనిగా బాలమామిడి తోట బంది తోట మనిగా తిరుమల ఒక తోటలో బాలమామిడి తోటలకు రాణవచ్చిన దంగాలు బాలమామిడి తోటలకు వస్తే మనిగా దంగాలు మనిగా ఒక పళ్ళు పొలాలు మనిగా తాను ఉన్నాయి ఈ పళ్ళు ఉన్నాక మేము అన్నం ఎందుకు వండుకోవాలని ఆ సర్వేత పాల మనిగా తోట పెట్టి మనిగా దంగాలు మనిగా పాల పన్ను పంచ పందల నాడు మనకి ఒక బాలమామిడి పళ్ళు అన్నం చేసుకుంటే ఒక తోటలో మనకి ఆడలాడుకుంటే పాటలు పాడుకుంటా దంగాలు తాను ఉన్నారు తోటల్లో మరి ఎప్పుడు ఒక దంగాల ఒక ఉన్నారు కళ్యాణ ఒక సోమన్న కళ్ళ చూసిండు మరి ఏమంట ఉన్నాడు మరి యాదవ పెదవదేవికి అవ కొడుకులు లేకుంటే అవ బిడ్డలు లేకుంటే అవ దొరకకుండా నుంచి అవ కళ్యాణ ఒక పట్టం తీసుకువచ్చింది నేను నేను తీసుకువచ్చి అవ కోరంత పువ్వు ఒక కొడుకును ఇచ్చిన అవ బీరపు సన్నము ఒక బిడ్డను ఇచ్చిన ఇచ్చినాక యాదవ పెదిరాదు ఒక మరొక విద్యాలు ఒక వచ్చి పెదిరాదు ఒరిగిపోయింది అవ పెదవదేవి ఒక ఒరిగిపోయింది అవ ముత్రాసి వాళ్ళకు దానాలు ఒక మెచ్చిగా తల్లిదండ్రులు ఒక ఒరిగిపోయింది ఒరిగిపోతే మరొక ఇక 3 నెలలు ఒక విడిచిపోతే అగో 14 ఏళ్ళ ఒక పాప పెరిగి వచ్చింది 20 ఏళ్ళ వారు ఒక కాటరాదు ఒక పెరిగి వస్తాడు అగో రేపు ఒక మా పోయి ఎల్లుండో ఆవిడ ఎల్లుండో అగో ముత్రాసుల్లంగా అబ్బాయిని తెచ్చి మరొక పాపకు పెళ్లి చేస్తారట మరి ముత్రాసుల్లంగా అమ్మాయిని తెచ్చి అగో కొడుకుకు పెళ్లి చేస్తారట అగో కంచపొత్తు కలిసిందే మా ఎక్కువ అయింది అగో ఒక వ్యాధులకు అగో ముత్రాశివులకు అగో కంచపొత్తు బియ్యం పొత్తు కలిస్తే అవి కయ్యాలు జరుగుతాయి మరి కయ్యాలు జరగద్దు మరి నీళ్ళు నీళ్ళు ఇంకా వారు నిమ్మలకి వారదు వారు పాలు ఇంకా రావు పసలకి వారై మారు చెక్క పరమారు కత్తది పరమారు చెక్క పురమారు కత్తది ఎవరు వచ్చారు వాళ్ళే పోవాలే ఎవరు గోత్రాన వాళ్ళే పోవాలే ఆహారని నేను ఇప్పుడే ఒక పురమారి అగో పాలివాడు ఒక వచ్చి పక్కన దిగిండు పాలివాడు వచ్చి కళ్యాణం వచ్చిండు వచ్చిండు పోయి ఇప్పుడే పోయి అగో పెందోడ ముద్ద పోయిందిరా నేను పూనుకం అయితా అగో పాప మీద నేను పూనుకం అయితా వాడ రాని ఒక పాటను ఒక వాణించి వాడ రాని ఒక ముచ్చట్టు కలిగించి ఏ పాలివాడు ఒక కళ్యాణం తీసుకువచ్చి అగో చెల్లె ఒక పాపని తమ్ముని ఒక కారవరాదుని అగో తీసుకుపోయి బలగాన కలపాలి అని బతిరన్న ఏ గుళ్ళోనే ఉన్నాడు కళ్యాణ దేవుడు గుడిలోన ఒక గుప్పుల పొడ మారి ఎందోన ముద్దల మీద రెండుగా ఒక పూనుక పైండు అగిరవుల పాప మీద ఏ కళ్యాణ ఒక సోమన్న అయ్యా ఒక రెండుగా పూనుక పైండు అయినాక కళ్యాణం ఉండే కథను ఎంత ఉన్నాయే పరమేశ్వరం అయ్యలేని బాల ఆ నాయన లేని బాల ఆ యాదవుల చెల్లె